హలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే, మీరు పీరియడ్ టైంలో ప్యాడ్స్ కానీ క్లాత్స్ కానీ వాడుతూ ఉంటే మీరు అవి వాడకపోవడం మంచిది. ఎందుకంటే ప్యాడ్స్ మీరు టైం టైం మార్చకపోతే దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మరియు క్లాత్ అనేది హైజీనిక్ మెథడ్ కాదు. సో మీరు హెల్దీగా ఎలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే మీరు మెన్స్ట్రుల్ కప్ని వాడండి. ఎస్పెషల్లీ ఎవర్టీన్ మెన్స్ట్రుల్ కప్ చాలా బాగుంటుంది అది వాడడానికి. మీకు మెన్స్ట్రుల్ కప్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు దాంట్లో క్లియర్ అయిపోతాయి. దాని మెన్స్ట్రుల్ కప్ అనేది మీకు ఒక హైజీనిక్ వే, అలాగే ఇది ఒక రియూజబుల్ కాన్సెప్ట్. మీరు చాలా రోజులకి రియూజ్ చేయొచ్చు, హైజీనిక్గా ఉంటుంది. మీకు ప్రైవేట్ బాడీ పార్ట్స్ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మరీ డేప్స్. ఎలా ఉన్నారు మీరందరు? నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ డ్రెస్ నేను ఎనర్జీ కలెక్షన్ అనే అమ్మాయి దగ్గర తీసుకున్నానండి. చాలా సార్లు చెప్పాను, చాలా మంది అడిగారు. హ్యాండ్స్ ఇచ్చితే ఖచ్చితంగా స్లీవ్స్ కనిపిస్తాయి, ఎందుకంటే ఇది స్లీవ్లెస్ లేస్తుంది ఆటోమేటిక్గా. దాన్ని ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడే నిమ్మకాయ వాటర్ తాగాను. జనవరి ఫస్ట్ నుంచి అన్ని స్టార్ట్ చేయాలని ఏమి లేదు కదా. సో మనం ముందు నుంచే స్టార్ట్ చేసాం. ఎట్లీస్ట్ హాట్ వాటర్లో లెమన్ వేసుకొని తాగి కొంచెం టీ తగ్గిద్దాం అనుకుంటున్నాను, గ్రీన్ టీ తాగుదాం అనుకుంటున్నాను. సో లిప్టన్ గ్రీన్ టీ ఆల్రెడీ మొన్న పోయింది. లిప్టన్ ఎక్కడో పెట్టా. ఓకే, సో ఇది లిప్టన్ గ్రీన్ టీ ఆల్రెడీ మొన్న డిమార్ట్లో తెచ్చాను. అట్లీస్ట్ ఇది ఓడిచే వరకు తాగుతాం లేదో చూద్దామని. కానీ గ్రీన్ టీ ఎప్పుడు సాచెట్స్లో తీసుకోకూడదు అండి. ఇది సాచెట్లో వచ్చాయి, మీరు కుల్లాగా దొరికి గ్రీన్ టీ తీసుకోవాలి. నా దగ్గర ఉండే కానీ తీసుకొని వన్ ఇయర్ అయిపోయిందని పడేశాను, ఏదో రియాక్షన్ అయిపోతుంది, డేట్ అయిపోతుందని చెప్పేసి. దాని ఇది లిప్టన్ గ్రీన్ టీ మొన్న డిమార్ట్ నుంచి తెచ్చాను. నేను హిమాలయ గ్రీన్ టీ తాగేదాన్ని. అట్లీస్ట్ స్వీట్ తగ్గిస్తాను అనుకుంటున్నాను. నేను డైట్ ప్రాపర్గా ఫాలో చేయకపోయినా కొంచెం మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నాను. ఆ డైట్ కాదు, కొన్ని కొన్ని హ్యాబిట్స్. లెమన్ వాటర్ తాగుతాం అనుకుంటున్నాను. చాయ్ దాదాపుగా నేను చాయ్ తాగితే ఈ మధ్య చలికి రెండు కప్పులు తాగేస్తా ఉన్నాను. నేను తాగే కప్పు అంటే అట్లీస్ట్ ఇంత ఉంటుంది. సో కోడ్లో తాగేస్తూ ఉన్నాను. సో చాయ్ తగ్గించాలి అనిపిస్తుంది. చాయ్ కొంచెం తగ్గిద్దాం, ఒకేసారి తాగుతాం శేఖర్తో. నేను ఈవినింగ్ నాకు స్పెషల్గా పెట్టుకోరు ఎక్కువ చాయ్ తాగకుండా ఇది తాగుతా అనుకున్నాను. 2 times మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఒక్క సాచెట్ చాలా ఎక్కువైపోద్ది. పెళ్ళి కాకముందు హిమాలయ గ్రీన్ టీ తాగేదాన్ని, నిజం కూడా నెలకి 2 kilos వరకు తగ్గేదాన్ని. సో ఒకేసారి 4-5 kilos కంటే నెలకు 2 kilos తగ్గుదాం మనం తినుకుంటూ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో లెమన్ వాటర్ బెస్ట్ థింగ్ దాని. ఇది మెయిన్ థింగ్ నేను చేస్తే తప్పు ఎక్కడ చేస్తున్నా అంటే, నేను లేట్ నైట్ తింటామండి. శేఖర్కి రావడానికి లేట్ అయినా శేఖర్ తొందరగా వచ్చిన స్పెషల్స్ అన్ని, బిర్యానీతో పాటు నేను ఏం చేసిన స్పెషల్స్ అన్ని లేట్ నైట్ చేస్తాను కదా. సో లేట్ నైట్ తినడమే అయిపోతూ ఉంటుంది. ఆ లేట్ నైట్ వచ్చే కొవ్వే టైర్ లాగా పొట్టలాగా వచ్చేస్తూ ఉంటుంది. దట్ పొట్ట అనేది డెలివరీ తర్వాత కామన్, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు ఉండదు. కానీ ఈ ఇట్లా ఏంటిది సిజరీన్ అయిన వాళ్ళకు చాలా వరకు ఉంటుంది. లైక్ కొంతమంది మెయింటైన్ చేస్తారు, వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు, నాకు అంత కెపాసిటీ ఉండదు. సో కొంతమంది ఉంటారు ఫిగర్ పాడైపోద్దని, పిల్లలకి పాలు ఇవ్వరు, దెన్ వాళ్ళు డైట్ చేస్తూ ఉంటారు. సో నేను ఆ కేటగిరీలో కాదు. నేను ఎలా అయినా నా బేబీ బాగుండాలని చెప్పేసి 2 years అయితే మంచిగా పాలిచ్చాను. నేను ఇప్పుడుగా పాలిస్తాను, ఎందుకంటే వాడు మర్చిపోవట్లేదు. సో చూడాలి, మొసంబరం అని ఏదో ఉంటుందట, అది పెట్టుకుంటే పిల్లలు పాలు తాగడం మానేస్తారట. అది కూడా చూడాలి, ట్రై చేయాలి.
అంతే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి డైట్ డైట్ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఎంతవరకు మెయింటైన్ చేస్తానో తెలీదు. దట్టు నీళ్ళు తాగడం నాకు అస్సలు గుర్తుండదు. నీళ్ళు బాగా తాగితే ఆటోమేటిక్గా ఆకలి తగ్గుతుంది, కానీ నేను నీళ్ళు తాగడమే తగ్గిస్తూ ఉన్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతాను. ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదంట, గోవిచ్చే నీళ్ళు తాగుతానే హెల్త్కి మంచిదట. సారీ సారీ సారీ, ఇప్పుడే వేసానుగా నిద్ర వచ్చినట్టు ఇంకా అవుతుంది. ఇప్పుడేం అంత ఎర్లీ మార్నింగ్ కాదు, ఎయిట్ అయింది, లేత ఎండ కొడుతుంది, అందుకే కూర్చున్నాను. విటమిన్ డి ఎక్కువ ఉంటుంది, అందులో చాలా ఎక్కువ మాట్లాడుతుంది కదా. ఈరోజు వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పూరి భాజీ. మనం పూరి చేస్తున్నాం, పూరితో పాటు భాజీ చేస్తున్నాం. చలో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం పూరి బాత్ చేయడానికి రెడీ అయిపోదాము. సో ఏదైతే లెమన్ స్క్వీజ్ చేసేసాను, దాని తొక్క నేను పడేయనండి, దాని తొక్కను వచ్చేసి నేను ఆరేస్తూ ఉంటాను. సో లెమన్ పీల్ పౌడర్ దాంతో చేసుకోవచ్చు, ఈజీగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేసేయండి. దాని ఇక్కడ ఏంటంటే పూరి పిండి అత్తే వాళ్ళు షాప్ నుంచి కొనుక్కొస్తారు, నేను పూరి పిండి తీసుకురానండి. ఓన్లీ చపాతీ పిండితో చేస్తే ఎగరికి పూరీలు నచ్చవు. సో నేను 1 గ్లాస్ గోధుమ పిండికి 1 గ్లాస్ మైదా వేస్తాను. సో ఆటోమేటిక్గా మిక్స్డ్ పూరి పిండి రెడీ అవుతుంది, పూరిలుగా బలిగా పొంగుతాయి. సో పూరి పిండి అయినా కానివ్వండి, చపాతీ పిండి అయినా కానివ్వండి, కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ రెండు యాడ్ చేయాలి. చాలా టేస్టీగా వస్తుంది పూరి అనేది, ఒట్టిగా తిన్నా టేస్టీగా ఉంటుంది. తర్వాత నీళ్ళతోటి కలుపుకోవాలి. ఇక్కడ చాలామంది పూరి చేసేటప్పుడు బండలాగా పిండి కలుపుతారండి. పిండి మనకు తాలవడానికి ఈజీగా ఉండేటట్టే కలుపుకోండి, ఎప్పుడైనా కానివ్వండి, ఈజీగా వస్తుంది. నేను చపాతీ పిండి కలిపిన, నేను పూరి పిండి కలిపిన, కొంచెం ఈజీగా తలవడానికి వీలయ్యేటట్టు కలుపుకుంటూ ఉంటాను. సో అలాగే కలిపేసి దీన్ని మనం నానబెడదాం, అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అని నానబెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు పిట్లా చేయడం కోసం, అంటే భాజీ ఆనియన్ కర్రీ చేయడం కోసం మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాము. దాంట్లో శనగపిండి అండ్ వాటర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్లో బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇట్లా మొత్తం మనకి లంప్స్ అనేవి లేకుండా ఉండాలి. తర్వాత ఇప్పుడు కర్రీలోకి మనం తాలింపు వేసేసుకోవాలన్నమాట. సో ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకోవాలి, గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిలు, ఈ కర్రీలో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చిలు కొంచెం ఎక్కువనే పడతాయి. మేము తెచ్చుకునే పచ్చిమిర్చిలు అసలు కారం ఉండవండి ఎక్కువ, అందుకే ఎక్కువ వేస్తాము. తర్వాత సరిపడా సాల్ట్, దెన్ మేతి అండ్ కరివేపాకు, ఇవి రెండు వేసి ఫ్రై చేసుకోవాలి. మేతి కర్రీ ఎప్పుడైనా మీరు తాలింపులో వేసుకున్నప్పుడు దాన్ని ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా ఫ్రై అయ్యాక బోల్డ్ అని ఆనియన్స్, ఒక 4 చిన్న సైజు ఆనియన్స్ అండి, లేదా పెద్దవి 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ రెడ్ బాగున్నాయండి, మేము చాలా రిచ్ అయిపోయాం. ఎవరు ఆనియన్స్ ఎక్కువ వాడితే వాళ్ళు రిచ్ అయిపోయినట్టు. ఇప్పుడు తర్వాత దీంట్లోకి వెళ్తుంది పసుపు. సో ఇక్కడ ఏంటంటే ఆనియన్ కర్రీలో మనకి ఆనియన్ అనేది ముందే కొంచెం మగ్గాలి. సో మగ్గాలంటే లైట్గా వాటర్ వేసేసి ఇక్కడ నేను అల్లం వెల్లి పేస్ట్ వేశాను, మళ్ళీ బాగా మిక్స్ చేసేసాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గాలి కదా, సో కొంచెం వాటర్ వేసి దీన్ని ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము. సో ఇక్కడ కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు దీన్ని సైడ్కి అలాగే ఉంచేసాను. మన ఆనియన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఇక్కడ చూసిన తర్వాత చూస్తే ఆనియన్ దాదాపుగా ఉడికి ఉంటుంది. సో ఈ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్ ఉడుకుతుంది, ఫ్రై అవడం వేరు ఉడకడం వేరు కదా. సో ఉడుకుతుంది, తినేటప్పుడు కర్రీ బాగుంటుంది. సో ఇక్కడ ఆనియన్ ఉడికాక మనం ఏదైతే శనగపిండి మిశ్రమం ఉందో ఆ మిశ్రమాన్ని కొంచెం వేసుకోవాలి. శనగపిండి మరీ ఎక్కువ వేసుకోకూడదండి, దాన్ని ఈ కర్రీ ఉడకబెట్టుకోవాలి. పచ్చిపిండి వేసాం కదా, అట్లీస్ట్ 15 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది, పచ్చిపచ్చిగా రాకుండా ఉంటుంది. సో మిక్స్ చేసి దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఈలోపు నేను దీనిలో కొన్ని గ్రీన్ పీస్ వేస్తున్నాను, కొంచెం బఠానీలు వేస్తున్నాను, ఇవి ఫ్రోజన్ అండి. ఇప్పుడు నార్మల్గా మనకి బఠానీకాయ కూడా వస్తుంది, సో మీరు అది కూడా వేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ తక్కువైంది కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసేసాను. సో ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి అంతే, దీంట్లో ఏమీ అవసరం లేదు. ఒక కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఒక 15 నిమిషాలు మీడియం టు స్లోకి మధ్యలో స్టవ్ పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయండి. ఎట్లెట్ల టైం కూడా వస్తుందో అట్లట్ల కర్రీ అనేది మనకి కొంచెం థిక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫైనలీ మీ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఇది పూరి పైకి చపాతీ పైకి ఎక్సలెంట్గా ఉంటుంది, ఒక బెస్ట్ కాంబినేషన్. మా నాన్నగో చాలా కాంబినేషన్ మా నాన్నగో బాగా ఇష్టం ఉండేది, మా మమ్మీ ఊరికే చేసేది చపాతీలోకి. సో ఇప్పుడు ఏంటంటే పూరి పిండి పర్ఫెక్ట్గా నానింది. ఇప్పుడు దీన్ని నేను ముద్దల్లాగా చేసుకుంటా ఉన్నాను. నేను ఏదైనా చేస్తే బోల్డ్ అంత చేసి పెట్టుకోనండి, ఒక పూటకి మాకు సరిపోయేంత చేస్తాను. సో పూరీలు సరిపోతాయండి, ఇద్దరం 4-5 తిన్నా కూడా సరిపోయండి. పూరీలు కలిపేసానమాట. ఇప్పుడు మనం పూరీలు లాటించుకుందాము. పూరీలను లాటించుకునేటప్పుడు ఆయిల్ పెట్టుకొని లాటించుకోవాలి. ఒకవేళ పిండి పెడితే మనకి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది, గోలిస్తే అంత నల్లగా అయిపోతుంది ఆయిల్, అందుకని చెప్పేసి
కానీ ఇక్కడ పూరి లాంటియడం నాకు చాలా వేస్ట్ అండి. అత్తయ్య ఉన్నప్పుడు అత్తయ్య చేస్తూ ఉంటుంది, ఎందుకంటే నాకు అది ఆయిల్ పెట్టి లాంటియడం చాలా కష్టం అనిపిస్తుంది. పిండి పెట్టి అయితే లాటిస్తాను, కానీ ఆయిల్ పెట్టి లాటించడం చాలా కష్టం. సో ఇప్పుడు దీన్ని మనం వేపించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను స్టవ్ పైన ఆయిల్ వేడి చేసి చేయడానికి పెట్టేసి మిగిలిన పూరులని రెడీ చేస్తున్నాను. ఒక్కొక్క పూరి ఒక్కొక్క షేప్లో వస్తుంది, ఒక్కొక్కటి అమ్మిబాలాగా వస్తుంది. నో ప్రాబ్లం, తినేది మనమే కదా నడుస్తుంది. కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం బిల్డప్ ఇవ్వడానికైనా కానివ్వండి, పూరీలు రౌండ్గా కావాలి, షేప్ షేప్లోనే ఉండాలి అన్నట్టు. నేను ఇక్కడ పూరి చూస్తాను, పర్ఫెక్ట్గా మనకు పూరి పిండిలానే ఉంటుంది. పిండి పూరిగా కరెక్ట్గా గోలుతుందండి. సో ఇట్లా నాకు ఏదైనా ఫ్రై డీప్ ఫ్రైడ్ ఐటమ్ చేసినప్పుడు మూకుడు నిండా కనీసం మూకుడులో సగమైన ఆయిల్ ఉండాలండి. చాలామంది ఆడుకాడికే వేస్ట్ చేస్తారు కదా. సో నాకు అట్లా గోల పూరీలు సరిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ పర్ఫెక్ట్గా మన పూరి గోలింది, చూసారా పఫీ పఫీ పూరీలు. సో శేఖర్ గారు సర్ప్రైజ్ అయిపోతారు, ఎందుకంటే శేఖర్ గారికి తెలీదు నేను ఇది లంచ్ తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను చెప్పేసి. తనకి చాలా ఇష్టమైన కాంబినేషన్ ఈ రెండు, పూరీలు కర్రీ, పూరీలు చికెన్. పూరీలు అంటే మెయిన్గా శేఖర్కి చాలా ఎక్కువ ఇష్టం. దెన్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, అంటే లైక్ చిన్న చిన్న గొడవలు తగ్గించాలంటే కొన్ని చిట్కాలు ట్రిక్స్ చెప్తాను. సో అవి మీతో షేర్ చేస్తాను. దీంతో ఏంటంటే మన రిలేషన్ ఇంకా మన బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నేను డిష్ అవుట్ చేసేసి శేఖర్ గారికి తినడానికి తీసుకెళ్తున్నాను. సో ఇది చాలా వరకు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనేవాళ్ళు ఒకరి కోసం ఒకరికి ఒకరి కోసం ఒకరు టైం స్పెండ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. లైక్ టైం స్పెండ్ చేయడం అంటే వాళ్ళతోటే మాట్లాడుతూ వాళ్ళని చావగొట్టడం అనేది కాదు, చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు తినేటప్పుడు ఇద్దరు ఒకే ప్లేట్లో తినడం, ఇవన్నీ కామన్గా చేసుకుంటూ ఉండాలి, బాగా అనిపిస్తుందండి. అదేంటంటే ఒక మళ్ళీ చాలామంది తినేటప్పుడు కలిసి తినే అలవాటు చాలామందికి ఉండదు, కానీ ఖచ్చితంగా తినేటప్పుడు కలిసి తింటే ఏంటంటే బోల్డ్ అని ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటాం. సో నేను ఎప్పుడు మా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా నేను శేఖర్ కలిసే తింటా ఉంటాము. సో ఇక్కడ శేఖర్ లేకుండా నేను ఒకదాన్ని అసలు తినలేదు, నాకు తినాలనిపించదు. ఈవెన్ ఈవినింగ్ కూడా తను ఎంత లేట్గా వచ్చినా ఖచ్చితంగా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇట్లా వెయిట్ చేస్తే ఏంటంటే హస్బెండ్ నాకైతే తనతోటి తినకుంటే తిన ఫీలింగ్ నాకు ఉండదు. సో మీరు అట్లా హస్బెండ్తో తినడం ట్రై చేస్తా స్టార్ట్ చేస్తూ ఉంటాను. చాలామంది నేను చూసిన వారికి చాలామంది తినేస్తూ ఉంటారు ముందే. సో ఇట్లా వెయిట్ చేస్తే ఏంటంటే కొంచెం మంచి ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది, ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికి కొంచెం టైం అంటూ ఉంటుంది మనకి. దెన్ నెక్స్ట్ ఒకరి అభిప్రాయాలని ఇంకొకరు వాల్యూ ఇవ్వడం, అంటే ఒకరి అభిప్రాయాలకి ఇంకొకరు వాల్యూ ఇవ్వడం, ఇది మెయిన్ థింగ్ అండి. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు అని చెప్తే కొట్టి పడేయాలి, కొంతమంది అబ్బాయి అని చెప్తే కొట్టి పడేయాలి చేస్తూ ఉంటారు. సో అలా చేస్తే ఎదుటి వాళ్ళు చాలా హర్ట్ అవుతారండి. సో మీ ఫీలింగ్స్ మీకు ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫీలింగ్ అంతే ఇంపార్టెంట్ అనుకునేలాగా ఉండాలి. సో ఇట్లా చేస్తే ఏంటంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయన్నమాట. దెన్ ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇవ్వడం. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏవండి అని పిలవడం కాదు. సో వాళ్ళు ఏదైనా మనకు చెప్తే దాన్ని రెస్పెక్టివ్గా మీరు పాటించినా పాటించకుండా ఒకసారి దాని గురించి ఆలోచించి తనకి రెస్పెక్ట్ ఇచ్చి ఓకే వింటాను అన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది. ఈవెన్ అబ్బాయిలైనా కానివ్వండి అమ్మాయిలైనా కానివ్వండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే బోల్డ్ అంతమంది రిలేషన్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి కానీ కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈరోజు చెప్పాలనిపించి అందుకే చెప్తా ఉన్నాను. సో ఈ విధంగా చిన్న చిన్న విషయాలను మనం చేంజ్ చేస్తామనుకోండి ఆటోమేటిక్గా లైఫ్లో పెద్ద పెద్ద చేంజెస్ వస్తాయి దానివల్లనే. సో ఇట్లా కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే పిల్లలు పుట్టాక వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బిజీ అయిపోతారు, ఒకరి కోసం ఒకరికి టైం అనేది కేటాయించరు. నెక్స్ట్ చుట్టాలు రావడం ఒక అత్త మామూలు ఇంట్లో ఉంటే మాట్లాడుకోవడానికి టైం ఉండదు కదా. సో ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చారండి. మీరు ఇద్దరు అసలు మాట్లాడుకోవట్లేదు అన్న ఫీలింగ్ ఉండదు, ఇద్దరు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, దట్ టు రిలేషన్ బాండ్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ శాతం ఏముంటుందంటే భర్త మనం రెడీ అయ్యాక భర్త కనీసం వావ్ బాగున్నావు మహాలక్ష్మిలా ఉన్నావు అనాలని ఉంటుంది కదా. సో చాలామంది మగవాళ్ళు అది నోటీస్ చేయరు. సో చిన్న చిన్న వాటికి అప్రిషియేట్ చేస్తూ ఉండండి, ఒకరినొకరు అప్రిషియేట్ చేస్తాం అనుకోండి. సో మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతూ ఉంటుంది, అదొక మంచి ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మ్యారేజ్కి ముందు లవ్ చేసినా మ్యారేజ్ తర్వాత లవ్ చేసినా మ్యారేజ్లో లవ్ అనేది కంపల్సరీ ఉండాలి. లవ్ ఉంటే ఏ రిలేషన్ అయినా ఏ బాండ్ అయినా కానీ హ్యాపీగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇవి కొన్ని చెప్పాలనుకున్నాను. సో మీకు నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. సో ఇక్కడ మా తినడం అయిపోయింది, శేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, కొన్ని నా యూట్యూబ్ పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడ. దాని ఫ్రెండ్స్ నేను మరో